నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని మండల అధ్యక్షుడు ఆయనకోట రఘురామయ్య ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి తోటిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షుడు దాసరి రాజేంద్ర ప్రసాద్, మాజీ జిల్లా అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, సీఏఏపై జరుగుతున్న తప్పుడు ప్రచారం ప్రజలకు వివరించాలన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచ దేశాలలో ప్రముఖ స్థానం సాధించిందని అన్నారు. ఈ రాష్ట్రంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పుడు విధానాలనే ఇప్పటి ప్రభుత్వం కూడా చేస్తుందన్నారు. ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది కేంద్ర ప్రభుత్వ సహకారంతో మాత్రమే జరుగుతుందన్నారు. రాబోయే కాలంలో బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు సురేంద్ర రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తోటిరెడ్డి సుధాకర్ రెడ్డి, లీగల్ సెల్ రాష్ట్ర కో కన్వీనర్ దాసరి రాజేంద్ర ప్రసాద్, మండల అధ్యక్షుడు ఆయనకోట రఘురామయ్య, శ్రీహరి, కాసా శ్రీనివాసులు, యువమోర్చా మండల అధ్యక్షుడు సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇస్తుంటే ఆ వచ్చే పెన్షన్లతో చాలా మంది నెలసరి మందులు తెచ్చుకుంటూ ఆరోగ్యాన్ని బాగా చేసుకుంటూ ఒక అనాథ శరణాలయంలో ఉంటే ఆ అనాథ శరణాలయంకి ఆ 2000 పెన్షన్ కడుతూ జీవనం గడిపిస్తుంటే ఈరోజు పెన్షన్ల ఏరవేత కార్యక్రమం ఒకటి పెట్టి చాటగాని పనికి మానిన వ్యవస్థను తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఆ వాలంటీర్ల ద్వారా ఒక ఎవరికన్నా ఇల్లు లేకపోతే వాళ్ళకి ఇల్లు ఉందని, ఉండడానికి ఇల్లే లేకపోతే మీకు కరెంటు బిల్లు ఉందని, ఆ కరెంటు బిల్లు అధికంగా వస్తుందని, అంతేకాకుండా మీకు ఐటీ మీ బిడ్డలు ఐటీ రిటర్న్స్ కడుతున్నారని, మీరు పేదల పాలిట పొట్ట కొడుతున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం. భారతీయ జనతా పార్టీ కార్యాలయాన్ని, కోవూరు మండల కార్యాలయాన్ని ఈరోజు మండల ప్రెసిడెంట్ రఘురామయ్య గారి ఆధ్వర్యంలో ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సుధాకర్ గారు, అదేవిధంగా చాలామంది నాయకులు ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఈ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క కార్యాలయం నుంచి ఎవరికైనా సరే ఇబ్బందులు ఉన్నా సరే కోవూరు మండలంలో కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఆఫీస్కి వచ్చి మీ యొక్క సమస్యల మీద అన్నీ కూడా పనిచేయించుకోవాలని కూడా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయాలని, అదేవిధంగా గౌరవనీయులు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఈ దేశంలో ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలకు సపోర్ట్ చేయాలని చెప్పి, సిఏఏకి సపోర్ట్ చేయాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటూ, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీని బలపరచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.